Rama Purva Sancha Pravartate Uttishtadara Chardula Kartavyam Devamanikam. పొయ్యి ఆళ్ళవార్లు ఆనందంగా గానం చేస్తారు. పూదత్తాళ్ళవార్లు, తిరుమూర్షి ఆళ్ళవార్లు, ఆండాళ్ళమ్మవారు వీళ్ళందరూ కూడా స్వామి అవతారములు ఎలా అవతారం ఎత్తి వచ్చాడో చెప్తారు. పొయ్యి ఆళ్ళవార్లు అంటారు, మణ్ అళంద శిరాన్ మేల్ ఒరునాళ్ మాన్మాయ ఎయిదాన్ వరై. బాబు ఒక గమనించు, మణ్ అళంద శిరాన్, భూమిని కొలిచినవాడు మహానుభావుడు వామనావతారం. ఎందుకు వామనావతారం ఎత్తి వచ్చాడు అంటే ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి అప్పచెప్పాలి అందుకని వచ్చాడు. వామనుడిగా వచ్చింది మోసం చేయడానికి కాదు, ఎవరి సంపద వాళ్ళకి అప్పచెప్పాలి. వామాని నయతి, వామనుడిగా వచ్చిన స్వామి దర్శనమాత్రము చేతే శుభములన్నీ ఇస్తాడు. సర్వప్రపంచంలో తాను వ్యాపించి ఉన్నాడని చెప్పడానికి బహిర్వ్యాప్తి, అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు. బహిర్వ్యాప్తి చూపించడానికి వామనుడై వచ్చాడు. మేల్ ఒరునాళ్ మాన్మాయ ఎయిదాన్ వరై. ఒక మహానుభావుడు మాయ జింకని చంపాడే ఆ రాముడు ఈయనేనయ్యా అన్నారు. మాయ జింక అంటే మారీచుడు. ఎందుకు మారీచుడిని వదిలిపెట్టాడు అలనాడు సిద్ధాశ్రమంలోనూ అంటే ఇది రామచంద్రస్వామిని చూచి నేర్చుకోవలసిన సన్నివేశం. ఎందుకంటే ఆయుధాలన్నీ చేతిలో ఉన్నాయి, ఒక్క బ్రహ్మాస్త్రం వేస్తే మొత్తం రాక్షసులంతా అర నిమిషంలో పోతారు. బ్రహ్మాస్త్రం వెయ్యలేదు ఆయన. రాక్షసులు వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళని అనవసరంగా చంపడము, వాళ్ళని బెదిరిస్తే చాలు కదా అని చెప్పి మొదటి బాణాన్ని మారీచుడ మీద వేశాడు. సీతేశువు అంటే దెబ్బ తగిలిన చల్లగా ఉంటుందన్నమాట. ఆ బాణం వేస్తే వాడు వెళ్ళి ఎక్కడో ఉన్న సముద్రంలో పడ్డాడు. అప్పుడైనా వీళ్ళు భయపడిపోతారేమో అని చూచాడు. వీళ్ళు పొగరెక్కిన వాళ్ళు. అప్పుడు సుబాహుడు వచ్చాడు ముందుకి. తప్పనిసరైంది, మానవాస్త్రంతో సుబాహుణ్ణి చంపాడు. అది జరిగిన పని. ఇప్పటికైనా వీళ్ళు పారిపోతారేమో. అప్పుడు వాళ్ళు ఇంకా పారిపోటల్లా. ఇప్పటికే ఒకడిని ఎక్కడో వేశాం, రెండో వాడిని చంపాము, వీళ్ళని ఎందుకు, మహారాజు గారు అనుజ్ఞ పరిపాలించేవాళ్ళు అమాయకులు అంటూ వాయుయాస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళని చెదరగొట్టాడు. రామచంద్రస్వామి దగ్గర చూడవలసింది, నేర్చుకోవలసింది ఈ విధానం అన్నమాట. అంటే శక్తి ఉంది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు వృధాగా ప్రయోగించకూడదు. రామచంద్రస్వామికి పేరేమిటి, మర్యాదా పురుషుడని చాలామంది ఉపన్యాసాలు చెప్తారు. ఆ చెప్పిన వాటల్లో రాముడు పాటించిన మర్యాదలు కొన్ని ఉంటాయి, ఎవళ్ళు పట్టించుకోరు, అవి కథలో భాగంగా అనుకుంటారు. రాముడు పట్టాభిషేకం కోసం నాన్నగారు గౌరవించారంటే రథమెక్కి వచ్చాడు కైకమ్మ అంతఃపురానికి. కైకమ్మ అంతఃపురంలో నువ్వు రాజువి కాదు అడవికి వెళ్ళాలని నిర్ణయం జరిగింది. బయటికి రాగానే గొడుగులు పట్టడానికి సిద్ధమయ్యారు అందరూ కూడా, కాబోయే రాజు కదా అందుకని గొడుగులు పక్కకి తీయించేశాడు. నేను రాజుని కాను అని చెప్పడానికి వాళ్ళకి అర్థం కాదా ఏమిటో. రథం అక్కడే ఉంది మళ్ళీ కౌసల్య ఇంటికి వెళ్ళడానికి. రథము ఎక్కలేదు, తను నడుచుకుంటూనే వెళ్ళాడు సుమారు 5 మైళ్ళ దూరం. ఎంచేత, ఇంతకుముందు రథం మీద ఎలా వచ్చాను, నేను రాజకుమారుణ్ణి కనుక వచ్చాను అధికార వాహనం వాడుకోవచ్చు, ఇప్పుడు నేను అడవికి వెడుతున్నాను రాజ్యం నుంచి బయట పొమ్మన్నారు అంచేత నేను వాడకూడదు ప్రభుత్వ వాహనాన్ని అనగానే ఎవళ్ళు అడిగారు, మరి గంగ దాకా రథం మీద ఎందుకు వెళ్ళాడండి, న్యాయం తెలుసున్నవాడు. నిజమే, జైలుకి తీసుకెళ్ళడానికి దొంగను తీసుకెళ్ళేటప్పుడు గవర్నమెంట్ ఎవరి వాహనంలోనే తీసుకెడతారు, అంచేత పోలీసును ఇన్స్పెక్టరును దొంగ ఒకటవుతారా. అక్కడ దశరథుడు రామచంద్రస్వామిని అడవిలో దింపిరమ్మని, గంగానది ఒడ్డున దింపిరమ్మని పంపించాడు కనుక రథం ఎక్కాడు. అక్కడికి సుమంత్రుడు అన్నాడు, గంగ దాటిస్తానయ్యా నేను రథం మీద. లేదు, నీ అనుమతి గంగానది వరకే, వెనక్కెళ్ళు అన్నాడు. ఇది మర్యాద. ఇలాంటి మర్యాదలు కొన్ని వందలు వేలు కనిపిస్తాయి శ్రీమద్ రామాయణంలో. అది రామచంద్రస్వామిగా. మరి ఆ మర్యాదని వెంకటాచలపతి దగ్గర మనం పాటిస్తున్నామా, గమనించాలి.
వెంకటాచలపతి తవ సుప్రభాతం అంటూ రామావతారం దగ్గర కృష్ణ అవతారం. ఎందుకని అవతారాలన్నీను అంటే చెప్తారు మాయ జింకని వేసిన వాడని చెప్పి ఆయనంటే పూదత్తాళ్ళు వాళ్ళు అంటారు. ముందరునాళ్ మా వాయి పిలందమగన్, ఒకప్పుడు గుర్రపు చీల్చి వేసినవాడు కృష్ణ పరమాత్మ అంటే కేశి అనే రాక్షసుని వధించాడు. ఈ వీటిలో ఉండే రహస్యాన్ని ముందు చెప్పుకుందాం. తిరుమషయాళ్ళు వాళ్ళు అంటారు కడైందు పార్కడల్ కిడంద, పాల కడలి లోపల చేరి ఆ సాగరమథనం చేయడానికి సహకరించిన మహానుభావుడయ్యా ఈయన అదిట. ఆండాళ్ళమ్మవారు అంటారు ఊన్కొండ వల్లగిరాల్ ఇరణినై ఉడల్ ఇలందాన్, బాగా దృఢమైన తీక్షణమైన గోళ్లతోటి కొండ వంటి హిరణ్యకశిపుణ్ణి వధించినవాడిన. అంటే అన్ని అవతారాల మూలకందము వెంకటేశుడే అని చెప్పడానికి ఇంతమంది ఆళ్ళవారులు. కానీ మన వాళ్ళు ఏమంటారు, తెలుసున్న సంస్కృతం కొంత భాగమే కదా, కలవు వెంకట నాయక కలియుగంలోనే వెంకటేశ్వర స్వామి వచ్చాడు. అంటే త్రేతాయుగంలో లేడా, కృతయుగంలో లేడా, అప్పటివాడు కాదా నాయన, ఎక్కడో వైకుంఠంలో ఉండే పరమాత్మే రంగనాథుడుగా శ్రీరంగంలో ఉంటే ఇక్కడ వెంకటేశుడుగా ఉన్నాడు. కలియుగానికి కాదు, కలియుగం అంటే ముందే వచ్చాడు, కలియుగంలో నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఇది అర్థం అక్కడ. ఇలాంటి అవతారములు ఎందుకు అవతారాలు ఎత్తాలి అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ఆయనే చెప్పుకున్నాడు. అక్కడ తమాషా చూడండి, పరిత్రాణాయ బాగానే ఉంది, వినాశాయ బాగానే ఉంది, చకారం ఎందుకండి పనిలేక అక్కడ. వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ మూడు, మరి చకారం ఎందుకు అంటే నేను వచ్చేది ప్రధానంగా పరిత్రాణాయ సాధూనాం, సాధువులని రక్షించడానికి. సాధువులంటే వేషం ధరించిన వాళ్ళ సాధువులు, వాళ్ళంతా సాధువులు కాదండి. సాధువులంటే స అధునా భగవంతునితోటే ఎప్పుడూ కలసి మెలసి ఉండాలని కోరుకునేవాళ్ళు, భగవంతుణ్ణి దర్శించాలి, భగవతత్వం తెలుసుకోవాలి అని తపించిపోతూ తిండి మీద జాసపోయి నిద్ర కూడా లేక క్షణక్షణము కూడా తప్పించేవాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు సాధువులు. ఎవరా సాధువులు? గోపికలు సాధువులు. ఎందుకో తెలుసా, గోపికలుట పొద్దున్నే కృష్ణ పరమాత్మ ఆవుదూడని తీసుకుని పెడతాట పిల్లలతోటి. అయ్యో కృష్ణ అడవికి వెళ్ళిపోతాడు సాయంకాలం దాకా రాడా, నానా యాతన పడుతూ ఎదురు చూస్తారు. అంటే లేక లేక కలిగిన పిల్లాడు కాన్వెంట్ కడుతుంటే అలాగే ఉంటుంది, వాళ్ళు ఎదురు దొడక్కల్లే, స్కూల్ వాళ్ళే వెనక్కి పంపిస్తారు, మీ వాడిని మేము భరించలేము, మైబీ హైపర్ సెన్సిటివ్గా ఉన్నాడు, హైపర్ యాక్టివ్గా ఉన్నాడని చెప్పి. అక్కడేం జరిగింది, సాయంకాలం ఎదురు చూసేవాట, దూడలు వస్తూ ఉండేవి, అద్దుమ్ము కనిపించేది, అక్కడి నుంచి ఎదురు చూస్తుండేవాట. నీ వడవిన్ పవల్ తిరుగుగా కుటిలాలక లాలితాస్యము ఇంతకు చూడకున్న క్షణంబులు యుగంబులై తోచు లక్ష్మీవర, నిన్ను చూద్దామంటే మాకు క్షణాలు యుగాలైపోతాయి. పోని సాయంకాల వేళైనా కానీ వస్తుండే చూద్దామంటే పొద్దున్నీ ఎదురు చూచి 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 ఉంటావేమో, కను రెప్పలు పడిపోతుంటాయి అలసిపోయి, కంటికి రెప్పలు అడ్డముగా చేసేవి దాత అక్కట రామచంద్ర. దేవతలకేమో రెప్పలు పడవ, మాకు రెప్పలు పడేలా చేశాడు. అంతేలే క్యాస్ట్ ఫీలింగు అన్నట్ట పాపం, దేవతలు నువ్వు ఒకటే జాతి, మేము మానవులము అని చేత వాళ్ళకి మాత్రం రెప్పలు పడకుండా చేసి మాకు రెప్పలు పడేలా చేశావు అన్నట్ట వాళ్ళంతా. వీళ్ళు సాధువులంటే ఇలాంటిదే. ఒకళ్ళు వారుడు భగవంతుణ్ణి సేవిద్దామని వెడితే నదీ ప్రవాహం భయంకరంగా ఉంది, యువతల ఒడ్డున నిలబడి అయ్యో స్వామికి నివేదన చేయడానికి ఆలస్యమైపోతుంది అంటే స్వామి కదలి వచ్చాడు అక్కడ. ఇలాగ ఇన్ని అవతారములు. వీళ్ళు సాధువులంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం దుర్మార్గులందరినీ సంహరించడానికి. చకారం దేనికి? ఆంగ్ల పరిభాషలో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటారు. ఇందుకోసమే కాదు అందుకోసం కూడా, నేను వచ్చేది మంచివాళ్ల కోసమే, చెడు అక్కడుంటే తొలగిస్తా. ఎలా? నేను ఇంటికి తాళం పెట్టి ఓ ఊరు 15 రోజులు పోయా, వచ్చేసరికి ఇంటి ముందు అంతా పిచ్చి గడ్డి అంతా మొలిచింది, తలుపు తాళం తీద్దామన్నా కూడా ఈ గడ్డి అడ్డంగానే ఉంటుంది. అంచేత ముందేం చేయాలి, ఈ గడ్డి తొలగించుకోవాలి, ఇల్లు తాళం తీయాలి. ఎవడైనా కానీ చూచినవాడు ఇంటి తలుపు తాళం తీయవలనన్నా గడ్డి కొయ్యవలను అని అంటే అర్థం ఉంటుందా? నాకు ప్రాధాన్యము ఇంటి తలుపు తీసుకోవడమే, దానికి అడ్డం వస్తోంది కనుక ఇది నా ప్రాధాన్యము
సత్పురుషులను రక్షించడమే. అడ్డం వస్తున్నారని వాడు తొలగిస్తాను. ఈ రెండూ చేశాననుకో ధర్మము నిలబడిపోతుంది. ఇందుకోసం వచ్చానంటాడు స్వామి. కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూల కర్తవ్యం దైవమాన్నికం.